బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్ కొనసాగింపుపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. దీనిపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సైతం స్పష్టతనిచ్చారు. ఇక అధికారిక ప్రకటన వెలువడమే తరువాయి. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మార్చి 11 నాటికి 3 ఏళ్లు పూర్తవుతాయి. వాస్తవానికి బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి 3 ఏళ్లు, 2 దఫాలుగా ఛాన్స్ ఇస్తారు. బండి సంజయ్ది 1 టర్మ్ పూర్తి కానుంది. ఎన్నికలు కూడా ఉన్నందున కొత్త వారిని నియమిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చని భావించిన అధిష్టానం ఆయననే కొనసాగించనుంది. ఇప్పటికే తరుణ్ చుగ్ వ్యాఖ్యలతో పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లడమే సరైన నిర్ణయమని పలువురు నేతలు అంటున్నారు. పార్టీని ఇంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తికే కట్టబెడితే అధికారంలోకి రావడం సులువవుతోందని శ్రేణులు పేర్కొంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఉనికి కూడా చాటుకోలేని స్థితిలో ఉన్న కమలం పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే స్థాయికి తీసుకురావడంలో బండి పాత్ర కీలకం. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు కూడా సంజయ్కు పుష్కలంగా ఉన్నాయి. బండి అధ్యక్షుడయ్యాక దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. మునుగోడులో ఓడిపోయినా భారీగా ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. పట్టణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సక్సెస్ అయ్యారు. బీజేపీలో ఎన్నడూ లేని పాదయాత్రలను తెరపైకి తీసుకొచ్చి కొత్త అధ్యాయానికి బండి తెరతీశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ఎదిగేలా చేశారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కొండ విశ్వేశ్వర్రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, విఠల్, రాణి రుద్రమాదేవి, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి వారు పలువురు కాషాయ తీర్థం పుచ్చుకోవడం బండికి కలిసొచ్చింది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమకారులు, ఇతర వర్గాల ప్రజలు మద్దతుండగా అధ్యక్ష పదవికి ప్రత్యామ్నాయాలు చేసినట్లు సమాచారం. కేసీఆర్ వేసే ప్రతి స్కెచ్ తెలుసుకుని బాధ్యతలు అప్పగిస్తే అధికారంలోకి తీసుకువస్తానని ఆయన అధిష్టానం వద్ద పలుసార్లు వివరించినట్లు తెలిసింది. అయితే అధ్యక్షుడిని మార్చే అవకాశం లేకపోగా ఈటల స్థాయి తగ్గకుండా ఏదైనా పదవిచ్చే ఛాన్స్ ఉందనే సమాచారం. ఆయనతో పాటు అధ్యక్ష పదవికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అరవింద్ సైతం రేసులో ఉన్నారు. కానీ బండిని మార్చే ఉద్దేశం అధిష్టానానికి లేకపోవడంతో చేసేదేమీ లేక ఎవరికి వారు పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రజా సంగ్రమ యాత్ర పేరిట పాదయాత్రలు చేసి పార్టీని గ్రామ ప్రాంతాలకు పరిచయం చేసి బండి సంజయ్ తనదైన మార్కు వేసుకెళ్తున్నారు. ప్రస్తుతం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఆపై బూత్ స్వశక్త కరణ్ అభియాన్పై పార్టీ దృష్టి కేంద్రీకరించగా పాదయాత్రలు మార్చి 2 వారం తర్వాతే ప్రారంభం కానున్నట్లు సమాచారం.